భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమి కలేడను చున్ గడగట్టిండ నినదము నిండ మత్త వేదండము నెక్కి చాటెదనో భద్రగిరీ దాశరథి కరుణాపయోనిధి రాముని వంటి దైవము రెండొకటి ఈ జగత్తులో లేదు అని చాటి చెప్పాడు రాముడికి అనేక ఉన్నాయి షోడశ కళా పరిపూర్ణుడు మర్యాద పురుషోత్తముడు సత్య పరాక్రమవంతుడు మూర్తీభవించిన ధర్మస్వరూపుడు ఇలా అనేకమైనటువంటి బిరుదుల్లో ఈయనకు మర్యాద పురుషోత్తముడు అని కృష్ణుడిని లీలా పురుషోత్తముడు అంటారు రామయ్యను మర్యాద పురుషోత్తముడు అంటారు కృష్ణుడి దగ్గర ఈ మర్యాదలు ఉండవు ఈ వ్యవహారంతా ఉండదు కానీ రాముడిలో అచ్చమైనటువంటి మర్యాద అందుకే ఆయనే విశ్వనాథ వారు అంటారు అచ్చమైన సాత్వికపు గుణము కలిగిన వాడు అసలు రామావతారం వచ్చింది మానవుడి యొక్క గొప్పతనం చెప్పటం కోసమే మనిషి ఇలా ఉండాలి ఇలా ప్రవర్తించాలి ఇలా చెయ్యాలి రాముడు రాముడు ప్రబోధించినటువంటి ధర్మం ఆచరణాత్మక ప్రబోధమైనటువంటి ధర్మం రాముడి ప్రతి చర్యదలో మర్యాద ఉన్నది ఏ మర్యాద మానవ మర్యాద ఉన్నది కట్టుబాటు ఉన్నది ధర్మం ఉన్నది సత్యం ఉన్నది అంటే ఏది కూడా ఆయన మర్యాదను అతిక్రమించి తాను సూపర్ పవర్స్ చూపించలే కృష్ణుడు ఎప్పుడు సూపర్ పవర్స్ చూపించాడు రాముడు మాత్రం హ్యూమన్ పవర్ చూపించాడు అసలు మనిషి అంటే ఏమిటి మానవత్వపు అంటే ఏమిటి మనిషిలో ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏమిటి ఎప్పుడూ మనం మన మర్యాద తప్పకూడదు మర్యాద అంటే ఏ మర్యాద భార్య దగ్గర ఎలా ఉండాలి భర్త దగ్గర తన్నయ్య దగ్గర ఎలా ఉండాలి తమ్ముడి దగ్గర ఎలా ఉండాలి కొడుకు ఎలా ఉండాలి ఇలా ఇలా ప్రతి చర్యలో రామచంద్రమూర్తి యొక్క ప్రతి చర్యలు కూడా మర్యాద అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది అందులో ఆయన కాపాడేటప్పుడు కానీ అరణ్యకాండలో చూపిస్తారు ఎక్కడా కూడా కించిత్తు ధర్మ వ్యతిక్రమణం చేయలే ఆయన చేసినటువంటి ప్రతి పనిలో మానవ మర్యాదను అతిక్రమించకుండా ప్రవర్తించాడు పోనీ ఆయన దేవుడ అంటే తనకు తాను ఎప్పుడు చెప్పుకునేటువంటి వాడు ఆత్మానం మానుషం మన్యే రామౌ దశరథాత్మజం ఎవరు అడిగినా ఇదే సమాధానం ఎవరయ్యా నువ్వు అంటే నేను మనుష్యుణ్ణి దశరథ మహారాజు యొక్క పుత్రుణ్ణి అని చెప్పేవాడు కాబట్టి ఇక్కడ మానవ మనుగడకు స సహజ సిద్ధమైనటువంటి ధర్మము సత్యము దయ జాలి కరుణ ఇవన్నీ కూడా ఎక్కడ అతిక్రమించకుండా ప్రవర్తించినటువంటి విధానాన్ని బట్టి రామభద్రుణ్ణి మర్యాద పురుషోత్తముడు అంటారు అందుకే పురుషులలో ఉత్తముడు ఇంకా ఇంతకంటే ఉత్తమ పురుషుడు మనకు ఎక్కడా కనిపించడు వినిపించడు అందువల్ల రాముడు చేసిన ప్రతి పని మనం చెయ్యాలండి కృష్ణుణ్ణి లీలా పురుషోత్తముడు అంటారు చిన్నప్పటి నుంచే లీల పుట్టుక పుట్టుకయే లీల రాముడు రెండు భుజాలతో పుట్టాడు కృష్ణుడు నాలుగు భుజాలతో పుట్టాడు తమద్భుతం బాలకమం భుజే క్షణం మనకు స్పష్టంగా చెప్పింది భాగవతం నాలుగు భుజాలతో పుడితే దేవకన్నది ఇదేం రూపం అయ్యా రెండు భుజాలతో చాలు అంటే చూపించాడు లీల చూపించాడు ఆ యమునా నదిని దాటడం కానీ రాముడిలో లీల లేదు చిన్నప్పటి నుంచి రాముడిలో ఉన్నటువంటిది కేవలం ప్రవర్తన ఆ ప్రవర్తన కూడా మానవ ప్రవర్తన మానవుడు ఎలా ప్రవర్తించాలి పుట్టుక దగ్గర నుంచి మర్యాద కనిపిస్తుంది అందువల్ల రాముడు చేసిన ప్రతి చర్యలో ఒక సత్ప్రవర్తన మర్యాద కనిపిస్తుంది కాబట్టి జగత్తంతా ఆయనను కీర్తించింది మర్యాదా పురుషోత్తముడు అని రామాయణంలో కొన్ని వందల సార్లు ఆయన యొక్క ఈ పేరులో ఉన్నటువంటి దానికి అనేక ఘట్టాలు కనిపిస్తాయి కాబట్టి మనకు పురాణ పురుషుల యొక్క చరిత్రలో ఈ జగత్తుకు కేవలం ఒకే ఒక్క పురుషోత్తముడు మర్యాద పురుషోత్తముడు రామభద్రుడు మాత్రమే అంతే